రే ఇప్పుడే పనరేంద్రా, ఈ కర్రాడు కనిపిస్తేనే కనిపిస్తలేడు. బాబాయ్ ఏడున్నర కూడా అయితే పనరేంద్రా, ఇలా చేపలు పట్టి మోసేసరికి శాతం అయితలేరా, అందుకే వన్నా. బాబాయ్ కడుపు బాగా ఉబ్బినట్టున్నది, ఏం కూర? ఏం కూర అంటే ఏం చెప్తాంరా, మీకంటే పప్పులు ఉప్పులు అన్ని కథ కరకన మాదే ఉన్నదిరా, ఇంత చికెన్ ఉంటుంది తినొచ్చిన. అరే ఇవాళ ఒక వీడియో తీయపోయేలరా. ఏడరా నువ్వు చేపలు పట్ట నీకు పోతువి, వీడు బ్యాంక్కేవే, నాకు బయకడ కూడా బాగా లేట్ అయింది. ఇలా సుప్ప కోసి పట్టేసరికి ఇలా ఒక పని ఏం రాలే, ఈ పిండ కూడా తీసుడైంది, నా కూడా శాతకాలే, ఇక అందుకే తీయలే. బాబాయ్ నీకు విషయం చెప్పానా, ఇలా బ్యాంకు పోతే నాతో ఫోటో దిగిండు ఒక అన్న. ఫోటో దిగిండా? మనతోటి అట్లా ఫోటో దిగితే మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం రా. ఫోటో దాకేందుకురా, చూసి గుర్తుపట్టి యూట్యూబర్ అన్నా చాలు, ఎంతో సంతోషపడతాం. గుర్తుపడతాలరా, కానీ ఎవరు వచ్చి అయితే ఫోటో దిగుతలేరు, కానీ ఇంకా మనం సమాజానికి ఉపయోగపడే మంచి మంచి వీడియోలు అయితే తీయాలి రా. నేను ఎంతో కష్టపడదాం. అరే ప్రశాంతిగా మనం ఒక పని చేద్దాంరా, మనం వీడియో తీసేటప్పుడు సబ్స్క్రైబర్లకు మీకు జరిగిన రియల్ స్టోరీ చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది మేము తీనికి ట్రై చేద్దాం అని చెప్దాంరా. అరే ఇదేదో బాగున్నదిరా, ఇంకోసారి వీడియో తీస్తాను చూసినావా, అప్పుడు షార్ట్ వీడియోలో చెప్దాం. ఇంకోటి మనం జరిగిన కథలు తీద్దాం, అప్పుడప్పుడు కొన్ని కామెడీ వీడియోలు కూడా తీద్దాంరా, ఏమంటావు? బాబాయ్ మనం వీడియోలు నార్మల్గా ఇస్తాను బాబాయ్, కొద్దిగా ఖర్చు పెట్టి లేట్ అయినా సరే మంచి వీడియోలు తీద్దాం. సరేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఖర్చు పెట్టుకునైనా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ మంచి వీడియో అందిద్దాంరా. మనకు నచ్చేలా కాదురా, మన సబ్స్క్రైబర్స్ నచ్చేలా తీద్దాం.